అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మమాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే లేచి తలుపు తీయంగానే అంతా ఎర్రెర్రగా కనిపిస్తోందండి. వాకిలి మొత్తం చుట్టుపక్కల అంతా ఏంటో ఎర్రగా ఉన్నదండి. అంటే బహుశా క్లైమేట్ ప్రభావం వల్ల అనుకుంటండి. ఒక్కోసారి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అంతే అండి. ఇక నేను ముగ్గు అవన్నీ వేసుకున్నాను. ఇంతలోకి పేపర్ వచ్చిందనమాట అండి. ఇదివరకు కార్తీక్ వచ్చేవాడు మనకి పేపర్ వేయటానికి. తను చదువుకునే కుర్రవాడు, మరి ఏమన్నా ఉద్యోగం వచ్చిందో లేకపోతే ఏమన్నా ఫర్దర్ స్టడీస్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాడో ఏమో కానీ, ఇప్పుడు కార్తీక్ రావట్లా ఈ చిన్న కుర్రవాడు వస్తున్నాడు. మా ఇంటి దగ్గరేనండి వీడి ఇల్లు కూడాని. ఇంతలోకి మా వారు లేచి వచ్చారు. ఆయనకి పేపర్ ఇచ్చి కాఫీ పెట్టి ఇచ్చి కొద్ది కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. మా వారికి పెసరట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. కానీ నేనేమో దెబ్బరొట్టిలాగా లావు లావుగా వేస్తాను పెసరట్లు. సంధ్య బాగా వేస్తుందండి, పల్చరు ఏకుల్లాగా వేస్తుంది పెసరట్లు. వాళ్ళ నాన్నగారేమో పెసరట్లు వేసినప్పుడల్లా అంటారు, సంధ్య అయితే బాగా వేస్తుంది, ఏంటి ఈ దెబ్బరొట్టిలాగా వేసావు అంటారు. నాకు ఇలానే వచ్చు, పర్లేదు రుచిగానే ఉన్నాయిగా తినేయండి సరిపెట్టుకోండి అంటూ ఉంటాను అన్నమాట అండి. ఇక బయట నుంచి ఓ చిలకలు సౌండ్లు చేస్తూ ఉన్నాయండి. వాటి సౌండ్లు వినిపించినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి చూస్తానండి. ఎందుకంటే ఆ చిలకల్ని చూడటం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అమ్మయ్య చిలకలు వచ్చినాయి, ఓ బాగున్నాయి, చక్కగా మనం ఆహారం పెట్టాం, అవి తింటున్నాయి, ఒక సంతృప్తిగా అనిపిస్తుంది అన్నమాట అండి. అందుకని ఎంత పనిలో ఉన్నా సరే ఒక అడుగు బయటకేసి వచ్చి చిలకల్ని చూస్తాను, అలానే వీడియో కూడా తీస్తాను, మన ఫ్యామిలీ అంతా చూస్తారని. ఇదిగోండి ఇంతలోకి గోమాత గారు వచ్చారు. నేనేమో స్నానానికి లేట్ అయిపోతుందండి, చపాతీలు ఉన్నాయి వాటికి పెట్టేయండి అని చెప్పి మా వారికి అప్పచెప్పి నేను స్నానపానాదుల కోసం వెళ్దామని బయలుదేరానండి. వాకిట్లో చక్కగా కళ్ళాపి జల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులు వేశాను కదండి, నాకు బహుమతి ఇచ్చిందండి ఈయన, బహుమతి ఇచ్చాడు చూడండి. సరే ఇక గోవుల పని మా వారికి అప్పచెప్పి నేను స్నానపానాదుల కోసం వెళ్ళాను. ఎందుకంటే కొత్త ఇంట్లో ఇంకా అష్టలక్ష్మీదేవులు అలానే ఉన్నారండి. ఈరోజు నాకు కదంబ పుష్పాలు వచ్చినాయి కదా రాత్రి, మన సబ్స్క్రైబర్ మధు గారు తెచ్చిచ్చారు. ఆవిడ ఎంతో ప్రేమతో నా కోసం ఈ కదంబ పుష్పాలు మీరు అమ్మవార్లకు పెట్టి పూజ చెయ్యండి అని చెప్పి తెచ్చిచ్చారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇవి చాలా స్పెషల్ పుష్పాలనే చెప్పాలండి. ఎందుకంటే అమ్మవారికి అత్యంత ఇష్టమైనది కదంబ పుష్పాలని చెప్తారు. అసలు ఆవిడ ఆ వనంలోనే కదంబ వనంలో తిరుగుతూ ఉంటుందటండి. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే అని మనం అమ్మవారి స్తోత్రాల్లో కూడా చదువుకుంటాం. అలానే అమ్మవారిని కదంబ వనవాసినిగా మనం స్తుతిస్తూ ఉంటాం కదండి. అలాంటి కదంబ పువ్వులతో అమ్మవారిని ఈరోజు పూజ చేయటానికి అన్నీ రెడీ చేసుకుని కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళానండి. ఇదిగో చూడండి వెళ్ళేసరికి నాకన్నా ముందే ఎవరు వచ్చి ఉన్నారో ఎదురు చూస్తూ చూడండి. ఆ డోర్ ఎవరు తీశారండి? అంటే వాళ్ళే సామాన్లు ఇక్కడ పెట్టుకున్నారు కదా. ఈవిడొచ్చి నిలబడిందా తల్లి, మహాలక్ష్మి తల్లి లోపలికి వెళ్తావా? ఏమండి ప్రసాదం దగ్గర జాంకాయలు ఉన్నాయి తెచ్చి పెట్టరా, నేను వీడియో తీస్తా ఉంటాను. తాళం తెచ్చారా దేవుడి గదికి? తాళం తీసి జాంకాయలు ఉన్నాయి. బయట ఏమున్నాయి జాంకాయలు? ఇప్పుడు తెచ్చా అమ్మా? వద్దు, నీకు జాంకాయలు తెస్తారా? ఆగు, మామిడాకు తినద్దు, జాంకాయలు తెస్తారు. నేను చెప్పాను కాబట్టి మామిడాకులు తినలేదు అని అనుకుంటున్నారండి? అదేమీ కాదండి, అవి తినవండి. నేను లోనకి మొన్న పూజ దగ్గరికి వచ్చినప్పుడు కూడా గమనించా, లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఏ ఒక్కటి కూడా ఆ మామిడాకులనో పువ్వులనో ఏమి తినవండి, ఏమి పాడు చెయ్యో అలా చూస్తూ ఉంటాయండి అంతే. అసలు నాకు ఇవి చూసుకుంటే మాత్రమండి ఎంత ఆనందం కలుగుతుందోనండి. ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ప్రసాదించే ఆనందాలుగా నేను భావిస్తానండి.
మిగతా ఆనందాలన్నీ మనం చేసుకునేవండి. ఒక పూజ చేసుకున్నా సరే మనం అలా అలంకరించుకుని పూజ చేసుకుంటాం, అది ఒక ఆనందం. ఏమన్నా కట్టుకున్నాం లేదా నగలు ఏమన్నా పెట్టుకున్నాం, ఇవన్నీ మనం కొనుక్కుని లేదా మనం సొంతంగా సంతోషిస్తూ ఉంటాం. కానీ ఇలా గోమాతలు లోపలికి రావటం, అలా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లున్నది చూడండి ఆ గోవు. నేను వీటికి ఏమన్నా నేను బంధువులనవుతానా ఏంటి, లేకపోతే ఈ గోవులే మా బంధువులా, మా అత్తగారు మా మామగారా అనిపిస్తూ ఉంటుందండి. వర్కర్స్ ఇక్కడే ఉంటున్నారండి, అంటే ఎదురుగుండా మన ఇల్లు ఉన్నది కదా, కబోర్స్ చేసే వర్కర్స్ ఇక్కడే ఉంటున్నారు అన్నమాట. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు, తెల్లవారుజామునే వచ్చేసి పనులు ప్రారంభించేస్తున్నారండి. ఈ డోర్స్ ఇవన్నీ వాళ్ళే తీసేసి ఉంచుతున్నారనమాట, గేటు అన్ని పొద్దున్నే తీసేస్తారు. గేటు ఓపెన్ చేయటమే చక్కగా ఈ గోవులు లోపలికి వచ్చేసేస్తాయి అన్నమాట అండి. నేను లోపలికి వచ్చాను కదా, ఇటుకు తిరిగి ఇటు వస్తోందండి, అంటే ఇటు గుమ్మంలోకి నేను వస్తానని అనుకున్నదేమోనండి. నాకు భలే సంతోషంగా అనిపిస్తుందండి. మహాలక్ష్మి తల్లిని అష్టలక్ష్మీ దేవుల్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకుని వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఇంకా ఎక్కువ రోజులు అక్కడే ఉంచడానికి వీలవదు, ఎందుకంటే వర్క్ జరుగుతోంది కదా, కబోర్డ్స్ వర్క్ అవన్నీ చేయాలన్నమాట. ఈరోజు కదంబ పుష్పాలు వచ్చినాయి కాబట్టి అమ్మవారికి కదంబ పుష్పాలతో అలంకరించి పూజ చేసుకుని తర్వాత మధ్యాహ్నం నుంచి అమ్మవారిని అన్నిటిని తీద్దామని అనుకుంటున్నానండి. నిన్న 108 ఈ స్వర్ణ పుష్పాలతో పూజ చేసుకున్నాను కదండి, ముందు ఇవన్నీ జాగ్రత్త చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే వీటికి ఒక ప్రత్యేకించి బాక్స్ పెట్టుకుంటాను, చిన్న చిన్నగా ఉంటాయి కదండి పువ్వులు, 108 పువ్వులు. అమ్మవారి 108 నామాలు చదువుతూ ఈ పుష్పాలను సమర్పిస్తాం కదా, ఒక్కటి మిస్ అయినా సరే మనకి నామాల్లో ఒకటి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది, ఒక పుష్పం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి బాక్స్ ఒకటి పెట్టేసుకుంటానండి, ఎప్పుడూ అందులో ఉంటాయి. అలానే ఈ విడిగా వెండి పువ్వులు అలాంటివన్నీ కూడా ఈ బాక్స్లో పట్టేస్తాయి. ఇందులో వేసేసుకుని పసుపు ముద్దకు పెట్టుకున్న స్వర్ణలక్ష్మీదేవిని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకున్నానండి. ఈరోజు 3వ రోజు కాబట్టి ఈరోజున అమ్మవారిని కదిపేస్తాను. అలానే కలశాలకు పెట్టిన జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా తీసి, అమ్మవారికి కలశాలు పెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదండి, మీరు గమనించే ఉంటారు. ఒక్కొక్క కలశంలో బియ్యం నింపి తర్వాత అమ్మవారి ముఖాలను కొబ్బరికాయకి కట్టి మళ్ళీ దాన్ని కలశంలో నిలబెట్టి బ్లౌజ్ పీస్ వేసి పైన పువ్వులు నిలబెట్టి ఇలాగా చాలా టైమే పట్టిందండి. అంటే చూడటానికి ఈజీగా ఉన్నా అలా నిలబెట్టడం కొద్దిగా కష్టమైన పని అండి, కానీ మనసుంటే మార్గం ఉంటుందండి. అలానే నిన్న ఎవరో అంటున్నారు కమెంట్స్లో, మీరు మామూలు పువ్వులు కాకుండా అదే అవి పెట్టారు కదా ఆర్టిఫిషియల్ పువ్వులు కాకుండా ఒరిజినల్ పూలు పెడితే బాగుండేది, మీరు తలలో కూడా ఒరిజినల్ పూలు పెట్టుకుంటే బాగుండేది అని. అది అందరికీ తెలిసిన విషయమే కదండి, ప్లాస్టిక్ పువ్వు లేదా క్లాత్తో తయారు చేసిన పువ్వులు ఏవి కూడా మామూలు పువ్వులతో సాటిరావు, కానీ అవి మనకి అవైలబుల్గా లేనప్పుడు వేరే మార్గం లేదు కదా. సరే ఆ పువ్వులు లేవు అని చెప్పి ఊరుకున్నామనుకోండి, అంత నిండుగా కనపడట్లేదండి. అందుకని ఆ పూలమాల లేసా, ఇవి కూడా మనకి ఉత్తినే ఏం రావు కదండి, కొనుక్కుంటేనే వస్తాయి కదా, ఇవి కూడా ఖరీదే ఉంటాయి కదా. ఎందుకు చెప్తున్నానంటే పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు కేవలం ఒరిజినల్ పువ్వులతోనే అలంకరిస్తానండి, ఒకవేళ పువ్వులు అన్నీ లభ్యం కానప్పుడు ఏదో ఒక రకంగా మనసు పెట్టి అలంకరించడం అనేది నాకు చాలా ఆనందించే విషయం అండి. అంతే, పువ్వులు దొరికినప్పుడు ఒరిజినల్ పువ్వులతోనే పూజిస్తానండి. ఇప్పుడు చూడండి అసలు ఎక్కడా దొరకని కదంబ పుష్పాలు వచ్చినాయి మనకి. అమ్మవార్లందరికీ కూడా ఈ కదంబ పుష్పాలని ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నా, ఇప్పుడు కాదండి రాత్రి నుంచి అదే ఆలోచిస్తున్నాను. కాడ ఉంటే అమ్మవారి కిరీటం పైన, అమ్మవారి ముఖాలు ఉన్నాయి కదా, ఆ ముఖాకృతుల పైన కిరీటం పైన ఒక రింగు ఉంటుంది, ఆ రింగులోకి పెడితే ఆగుతియ్యా ఈ పువ్వులు, లేకపోతే ఇలా చెవు పక్కన పెట్టాలా, లేదా కలశం దగ్గర ఎదరగుండా పెట్టాలా, ఇలా నిన్నంతా ఆలోచిస్తూనే ఉన్నానండి. ఏమండి నాకు ఇదంతా కూడా భక్తి అనే అనిపిస్తుందండి. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని మన పెద్దలు చెప్తారు. ఇప్పుడు మనం చేసేది భగవంతునికి దగ్గరగా ఉండటమేనండి, అంటే తలపుల్లో కూడా దేవుడికి ఎలా పూజ చేసుకోవాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఈ పుష్పాలను ఎలా పెడితే ఆగుతాయి, ఇలా అనుకుంటున్నాను కదా, ఇది కూడా భక్తిగానే అనిపిస్తూ ఉంటుందండి. అలానే
అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాలతో ఈరోజు పూజ చేసుకోవటం, అది మన కొత్త ఇంట్లో పూజ గదిలో నేను అమ్మవార్లని ప్రతిష్ఠించుకున్న తర్వాత ఈ కదంబ పుష్పాలు రావటం అనేది, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. అంటే నేను ఇంట్లోకి వచ్చేసిన తర్వాత పూజా మందిరం పెట్టుకున్న తర్వాత వస్తే ఒక రకమైన ఆనందం, అయితే ఇప్పుడు పూజ చేసుకున్న వెంటనే వారు పాపం గుర్తుంచుకుని నా కోసం నేను చెప్పి పువ్వులు తెచ్చివ్వటమే కాదు, వారు ఒక మాట చెప్పారండి, మా అత్తయ్య గారికి మీరన్నా మీ వీడియోస్ అన్న చాలా ఇష్టమండి, చూస్తూ ఉంటారు, ఇదివరకు మీరు న్యూస్ చదివేప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము, ఇప్పుడు వీడియోస్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి మాకు. అలానే ఒక సినిమా గురించో ఒక సీరియల్ గురించో మాట్లాడుకున్నట్టు మీ వీడియో గురించి మా కుటుంబ సభ్యులు అందరం మాట్లాడుకుంటామండి అని చెప్తే మాత్రం నాకు భలే సంతోషంగా అనిపించిందండి. అంటే నాకు తెలియకుండానే మీ అందరి కుటుంబాల్లో కూడా నేను సభ్యురాలిని అయిపోయానండి, మీ అందరి ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాను అన్నమాట. నేను ప్రతి ఒక్కరూ చెప్పే మాట అదే అండి, మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, ఎప్పుడు మీరే గుర్తుకొస్తూ ఉంటారు, పడుకునేటప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, మీ వీడియోస్ చూస్తే ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఇలా మీరు చెప్పినప్పుడల్లా కూడా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యురాలిని అయిపోయాను నేను అని అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇదంతా కూడా ఆ దేవి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఇటువంటివి జరుగుతాయండి. ఇవి సాధారణంగా జరిగే విషయాలు కాదు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టొచ్చండి, ఎవరైనా సబ్స్క్రిప్షన్ని లక్షల్లో పొందొచ్చు, కానీ ఇలా కుటుంబ సభ్యురాలిగా నన్ను స్వీకరించటం మాత్రం నిజంగా ఇది భగవంతుడి అనుగ్రహమేనండి. ఆయనకు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని నమస్కారాలు తెలుపుకున్నా తక్కువే అనిపిస్తుందండి. అమ్మవార్లందరికీ ఒక్కొక్క కదంబ పుష్పం చక్కగా కిరీటంలో పెడితే భలే నిలబడినాయండి, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఏమండి మొన్న పెట్టారు కదా ఆర్టిఫిషియల్ పువ్వులు కాకుండా ఉంటే బాగుండేది అని మీరు కోరుకున్నారు కదా, మీ కోరిక తీరిపోయిందండి. ఒరిజినల్ పువ్వులు, అందున చాలా విలువైన కదంబ పుష్పాలు అమ్మవారు తెప్పించుకుని అలంకరించుకున్నారండి. అలానే ఇంకా పుష్పాలు ఉన్నాయండి. ఇతర నేను అష్టలక్ష్మీదేవుల్ని ప్రతిష్ఠించుకున్నాను కదండి, పూజ ఈ అమ్మవార్లకి చేస్తున్నా. అంటే కలశాల మీద అమ్మవారి ముఖాకృతులు అవి పెట్టుకున్నా, ఎదర మళ్ళీ అష్టలక్ష్మీదేవుల్ని ఇత్తడితోటి ఉన్న అష్టలక్ష్మీదేవుల్ని పెట్టుకున్నాను కదండి, పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు అన్నీ కూడా ఈ అమ్మవార్లకే నేను సమర్పిస్తున్నాను. ఈ అమ్మవార్లని ప్లేటుల్లో పెట్టుకుంటే బాగుండేదేమో అనిపిస్తోందండి, ఒక డజన్ ప్లేట్లు తెప్పించుకుంటానండి ఈసారి. ప్రస్తుతానికైతే తమలపాకు వేసి పెట్టాను. ఇగోండి ఇటు నాలుగు ఇటు నాలుగు అమ్మవారి అలంకారాలు, మధ్యలో మన స్వర్ణలక్ష్మీదేవి వినాయక స్వామి. ఈ కదంబ పుష్పాలు కూడా 17 పువ్వులు తెచ్చారండి, చక్కగా కరెక్ట్గా సరిపోయినాయండి. 9 మంది అమ్మవార్లు, 8 మంది ఇక్కడ అష్టలక్ష్ములు, మొత్తం 17 పువ్వులు సరిపోయినాయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మధు గారు. మీ పేరు ఏంటండి అంటే మధు అండి నా పేరు అన్నారు ఆవిడ, పూర్తి పేరు ఏంటండి అంటే మధుయే అండి అని చెప్పారు. మధు గారు మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక మంచి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలు, అరుదైన పుష్పాలు నాకు లభిస్తాయని. ఒక్కరోజైనా అటువంటి పూజ చేసుకోవాలని అనిపిస్తుంది కదండి. అమ్మవార్లను 3 ఉంచుకోవాలి పూజా మందిరంలోనే అని ముందే ఫిక్స్ అయ్యాను. 3వ రోజు పూజ కదంబ పుష్పాల పూజ అన్నమాట అండి. ఈ శ్రావణ మాసం అంతా ఉంచుకోండి అని ఒకళ్ళిద్దరు మనకి కమెంట్స్లో కూడా పెట్టారు. వర్క్ జరుగుతోంది కదండి, కబోర్డ్స్ వర్క్, మరి ఇది ఖాళీ చేసి ఇస్తేనే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, అందుకని అమ్మవారి అలంకారాలు 3 ఉంచుతామని అనుకుంటున్నానండి. నేను హారతి ఇస్తున్నంతసేపు రింగ్ లైట్ వైరు లూజ్ అయినట్లుందండి, అది ఆరుతోంది వెలుగుతోంది, అంటే అది కూడా హారతి ఇస్తున్నట్లున్నదండి. ఇక అమ్మవారికి ఆనందంగా కర్పూర నీరాజనాన్ని సమర్పించాను. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలను ఈ విధంగా అలంకరించడం మాత్రం భలే సంతోషంగా ఉన్నదండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, అమ్మవార్లందరినీ కూడా ఆ మహాలక్ష్మి తల్లితో సహా 9 అమ్మవార్లను ప్రతిష్ఠించుకుని
చాలా ఆనందంగా పూజ చేసుకున్నానండి. ఒక్కసారి ఈరోజు మూడో రోజు కాబట్టి కదిపానండి, కలశాన్ని మూడు సార్లు కదిపాను. ఇక మనం ఎప్పుడైనా సరే ఇవన్నీ తీసుకోవచ్చు. ఒకసారి కదిపేశాం కాబట్టి ఇక తీసేసినట్లే లెక్క వస్తుంది అన్నమాట అండి. కానీ ఆ పుష్పాలను అలా చూస్తుంటే తీయాలని అనిపించట్లేదండి. ఇక వర్కర్స్ని పిలిచి వాళ్ళు కూడా చూసి చాలా సంతోషించారు, ఇవేం పువ్వులండి చాలా బాగున్నాయి అంటూ పెయింటర్స్ వచ్చారనమాట అండి. వాళ్ళకి కూడా ప్రసాదం అది ఇస్తే ఫోటోలు తీసుకున్నారు. చాలా బాగున్నదండి అమ్మవారి అలంకారం, ఇదంతా చాలా బాగుంది వెన్నీ, మీరు ఎంత ఓపిక్గా చేస్తున్నారండి అని వాళ్ళు అంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే నా పూజా మందిరంలోకి వచ్చి ఆ మాట అన్నారు అని అంటే అమ్మవారు పలికించారు అని అర్థం. నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక మంచి మాట ఎవరన్నా పలకరించారనుకోండి, అది సాక్షాత్తు భగవంతుడే అనిపించాడు పలికించాడు అని అనుకుంటా. అట్లానే ఆ వర్కర్స్ కూడా పూజా మందిరంలోకి వచ్చి ప్రసాదం తీసుకుంటూ చాలా బాగున్నాయండి, చాలా ఓపిక్గా చేశారు అని వాళ్ళు ఫోటోలు అవి తీసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక అమ్మవార్లందరినీ ఒకసారి చూసుకుని మా వారికి టిఫిను గట్రాలు పెట్టాలి కదండి, నేనేమో వీటిల్ని చూసుకుని ఆనందంతో తల మునకలు అయిపోతున్నాను. ఆయనకి కొంచెం సేవ చేసుకోవాలి కదండి పాపం. ఏమండి బయట చూసారా ఎలా గాలి వేస్తుందో, అంటే కొంచెం వర్షం వచ్చేలాగా ఉన్నది, కానీ దీపాలు మాత్రం చక్కగా వెలుగుతూనే ఉన్నాయండి. ఇక వాటిని అలానే ఉంచి తలుపుని జారవేసి ఇంటికి బయలుదేరానండి. ఇవన్నీ సదరటానికి మా వారి సహాయం కావాలండి. ఆయన సహాయం పొందాలంటే ఆయనకి టిఫిను గట్రాలు వేసి పెట్టాలి కదండి. అందుకనే ఇంటికి బయలుదేరానండి. ఈరోజుకి ఇదే అండి వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.